జయసైనా రోజులాగానే శ్రీ సాయి సచరిత నాలుగో రోజు పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ రీడింగ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సుధానిం వృక్షస్య మూలాదివాస సుధా శ్రావిణం తిక్తమపి ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచరిత రూపంలో వెలసింది సద్గురు తమ మహాసమాధ్యానంతరం కూడా తమ దివ్యవాణిలో అమరులై ఉంటారు. అందువల్ల సద్గురు యొక్క వాణిని వారి సజీవ శరీరంగా భావిస్తారు. అందుచేత సద్గురు యొక్క దివ్య వచనామృత గ్రంథం వారి ప్రతీకే వెలిసి సద్గురుమూర్తి వారిని పూజార్చనలు హారతి నివేదనలు మొదలు షోడశోపచారాలు స్వీకరించే అర్హతను కలిగి ఉంటుంది. సిక్కు మతస్థులు గురునానక్ వాణి అయిన గురు గ్రంథ సాహిబ్ను పూజా హారతి నివేదనాది ఉపచారాలను చేస్తారు. అట్లే శ్రీ సాయి యొక్క దివ్యవాణి అయిన శ్రీ సాయి సచరిత పూజనీయం. కారణం, ఇది శ్రీ సాయి బాబా యొక్క దివ్య వాక్కు నుండి తెలియని ఆణిముత్యాల రాశి. అంతేకాదు, భక్తి జ్ఞాన రత్నాలతో నిండి ఉన్న అగాధ సాగరం. దేవతలు సాగరమదనం చేసి అమృత భాండాన్ని తెచ్చుకున్న దాన్ని సేవించి అమరులయ్యారు. శ్రీ సాయి సచరిత సాగరాన్ని నిత్యం అధ్యయనం శ్రవణం మననం నిధిధ్యాసలతో మదనం చేస్తే జ్ఞానామృత భాండం బయటికి వస్తుంది. ఆ దివ్య జ్ఞానాన్ని పొంది అమరులవుతాం. తాత ముత్తాతలు తమ తరాల వారికి అర్జించి పెట్టే స్థిరాస్తి వలె మన సాయి తాతయ్య తరతరాల వారికి ఉపయోగపడేలా ఆ చంద్రార్కం తరగిపోయిన అక్షయ జ్ఞాననిధిని శ్రీ సాయి సచరితలో నిక్షిప్తం చేసి ఉంచారు. నా వద్ద అక్షయనిధి ఉంది, బండ్లు తెచ్చుకొని గుణపాలతో తవ్వి దాన్ని తీసుకుని వెళ్ళండి అని అంటే నా కొడుక్కి ఎవడు రాడేంరా అని సాయి స్వయం అనేవారు. ఇది 32వ అధ్యాయంలో ఉన్నది. మల విక్షేప ఆవరణాలు అంటే మనోమాలిన్యం, చిత్తచాంచల్యం, అజ్ఞానావరణం ఈ మూడు ముక్తి మార్గంలో అవరోధాలు. నిష్కామకర్మ ద్వారా మనసును నిర్మలం చేసుకోవాలని మహాత్ములు చెప్పారు. ఏదో ఒక కోరిక లేకుండా ఏ కర్మ చేయని మానవులకు అది సాధ్యం కాదు. అనునిత్యం నియమంగా శ్రీ సాయి సచరితను అధ్యయనం కానీ పారాయణ కానీ శ్రవణం కానీ చేస్తే మలక్షాళనం అవుతుందని శ్రీ సాయి సచరిత్రలోని అనేక అధ్యాయాలలో పదే పదే చెప్పబడి ఉంది. చిత్తచాంచల్యాన్ని తొలగించుకోవడానికి దైవోపాసన అంటే నిష్ఠగా దైవ సన్నిధిలో ఆసనం వేసుకుని కూర్చుని జపతపాది అనుష్ఠానాలను ఆచరించమని ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కానీ కుదురుగా కూర్చొని కూడు తినడానికి కూడా తీరుకులేని విషయ ప్రపంచంలో భగవంతుని సమీపంలో శారీరకంగానైనా కూడా కొంత సమయం గడపడానికి తీరికలేని వారి మనసులు దైవోపాసనలో స్థిరంగా ఉండగలవా? అనవరతం ఇంద్రియాల వెంట బయట బయటే తిరుగుళ్ళకు అలవాటు పడిన మనసు దైవ సన్నిధిలో ఉండదు. కానీ అంతఃకరణానికి ఆకర్ష